ఇంగుర్తి మండలంలో మండల పరిస్థితిలో మొట్టమొదటి కార్యక్రమం మీ చెప్పిన పంపిణీ కార్యక్రమం. నేను పట్టుబట్టి కొత్తగా ఏర్పడిన మండలం కేశవంతో కలపకుండా కార్యదర్శిని షాది ముబారక్ చెక్కులు ఏవైతే ఉన్నాయో నేనే వచ్చి టైం తీసుకున్నంత బిజీ ఉన్నా ఇంగుర్తి మండలానికి వస్తే అక్కడే పంచుతానని చెప్పేసి ఎంఆర్ఓ గారికి చెప్పడంతో ఈరోజు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నా కార్యకర్తలు మన నాయకుడు మండల పార్టీ అధ్యక్షుడు సతీష్ గారు ముఖ్య నాయకులందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు. కొత్తగా మండలం ఏర్పడ్డది చాలా సంతోషం. అదేవిధంగా మనకు మండల ఆఫీసు రెవెన్యూ ఆఫీస్తో పాటుగా పోలీసు వ్యవస్థ కూడా ఒకటి ఇక్కడ నెలకొల్పాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి సలహాదారు వీరు నరేంద్ర రెడ్డి గారికి అనేక మార్లు నేను పెద్ద ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా ఒక 5-6 ఎకరాల ప్లేస్ ఉంటే దానిని మనం గుర్తించి అన్ని 3 ఆఫీసులు ఇంటిగ్రేటెడ్ ఆఫీసులు లాగా మన రెవెన్యూ మండల ఆఫీసర్ కావచ్చు, రెవెన్యూ ఆఫీస్ కావచ్చు, మండల ఆఫీస్తో పాటుగా పోలీస్ డిపార్ట్మెంట్ అన్నీ ఒకటే ఒక కూడేళ్ళు ఏర్పడితే బాగుంటుంది, ప్రజలకు మంచి జరుగుతుంది. ఎందుకంటే ప్రతి పనికి ఒక్కొక్క ప్లేస్ పోవడం కాకుండా ఒకటే మన క్యాంపస్ అన్నీ ఉండేటట్టుగా చూడండి అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. నాకు తెలిసి కొత్త మండలాలకు తొందరలోనే అన్ని ఆఫీస్ బిల్డింగ్లకు తొందరలో శక్తిస్థాపన చేస్తాం. అదేవిధంగా ఇక్కడ పాలకవర్గం ఇన్ఛార్జ్ ఇవ్వడం వల్ల ఇంకుర్తి ఏమవుతుందంటే సవతి తల్లి ప్రేమైపోతాం, అంతేనా? ఎంతసేపు అసలు తల్లి అని కేసంద్రం అవుతా ఉంది, మనకి ఇంకుర్తి సవతి తల్లి అవుతా ఉంది. కాబట్టి అటువంటి వ్యత్యాసం లేకుండా ఇప్పటి నుండి ప్రతి ప్రోగ్రామ్ ఏదైతే మనం కేసంద్రంలో పెడతామో అదే రోజు సాయంత్రం ఇక్కడ పెట్టే విధంగా మీరు ప్రణాళిక